తూర్పు గోదావరి జిల్లా కాట్రేనకోన మండలంలోని బుద్ధ శ్రీనివాసరావు అనే భూస్వామి నడవపల్లి గ్రామంలో అక్రమంగా చెరువులు త్రవ్వి త్రవ్విన మట్టిని వేరే చోటికి ట్రాక్టర్ల మీద తరలించే విధానం జనాలకు భయం కలిగే విధంగా ఉండడంతో ఈ విషయంపై స్థానిక విలేకరులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై తప్పుడు కేసులు బనాయించాడు. భూ యజమాని అధికారుల నుండి పర్మిషన్ తీసుకున్నారా అని అడిగితే నకిలీ విలేకరులను విలేకరుల మీద దురుసుగా మాట్లాడారని వాపోయారు. తప్పుడు కేసు పెట్టారని కాట్రేనకోన మండల విలేకరులు మరియు నియోజకవర్గం విలేకరులు ర్యాలీగా వెళ్లి బొద్దరాజు శ్రీనివాసరాజు తప్పుడు కేసులు పెట్టారని కాట్రేనకోన ఎస్ఎస్ షేక్ జబీర్ మరియు డిప్యూటీ తహసీల్దార్ బి చినబాబులకు వినతి పత్రం అందించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో విలేకరులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. సమాజం యొక్క ప్రగతికి కీలక పాత్ర పోషించేది, సమాజంలో అవినీతిని పారదోలడంలో కీలక పాత్ర పోషించేది మన పాత్రికేయులు. అటువంటి పాత్రికేయులు తూర్పుగోదావరి జిల్లా కాట్రేనకోన మండలంలో ఒక ప్రజలు రోడ్లు పాడైపోతాయని వాళ్ళు చెప్పడం వల్ల అన్యాయంగా చెరుగుతున్న చోటకి పాత్రికేయులు ఇలా వెళ్ళి ఆ రైతుని ప్రశ్నించడం జరిగింది. ఆ రైతు చాలా దౌర్జన్యంగా మీరు పాత్రికేయులు ఏంటి, మీరు ఎవరని చెప్పేసి ఐడెంటిటీ కార్డులు అడిగితే వీళ్ళు చూపించడం జరిగింది. తర్వాత వీళ్ళు వార్త ప్రచురించారు. తర్వాత రైతు వెళ్ళి వీళ్ళ 100,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు అతన్ని చాకిచ్చుకుని బెదిరించినట్టు వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తప్పుడు కేసు పెట్టడం జరిగింది. దాన్ని రాత్రికి రాత్రి నాకు పెద్ద వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలిసిన రాజకీయ నాయకులు పేర్లు చెప్పి వీళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టించిన ఎఫ్ఐఆర్ కూడా రాయించడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఆ రైతుకి ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు, కానీ అతను ఆ రైతుకి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి, ఇది ఎంతవరకు నిజమని కూడా కనీసం ఎంక్వైరీ చేసుకోకుండా ఎఫ్ఐఆర్ వేయడం అనేది చాలా దారుణమైన చర్య. అన్యాయం చేస్తున్నటువంటి ఆ రైతుకి ఒత్తాసు పలకడం అనేది, ఒత్తాసు పలికి ఎఫ్ఐఆర్ వేయడం అనే విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ నకిలీ విలేకరులను కూడా టీవీ లైన్లో స్క్రోలింగ్ ప్లస్ వీడియో ప్లే చేయడం జరిగింది. వీళ్ళు నిజంగా నకిలీ విలేకరులు అయితే ఎస్ఐ స్థాయి అధికారి కానీ సిఐ స్థాయి అధికారి కానీ ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేయాలి. కానీ ఏ విధమైన ఆధారము లేకుండా టీవీనైనా పత్రిక మీడియా సంస్థ ఏ విధంగా వీళ్ళ నకిలీ విలేకరులని డిక్లేర్ చేసింది, ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీవీ9 యొక్క విధానాన్ని కూడా మార్చుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అంతేకాకుండా సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకున్నటువంటి ఈ రైతుల్ని, అక్రమంగా చెరువులు తవ్వుతున్నటువంటి ఈ రైతులను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడే మీరు ఈ మండల ఎంఆర్ఓ గారు కూడా ఎవరికి ఏ విధమైన పర్మిషన్ లేవని చెప్పడం జరిగింది. అయినా కానీ ఈ మండలంలో యథేచ్ఛగా మట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతమంది ఫిర్యాదులు చేసినా కానీ ఎవరికి ఫిర్యాదు చేసినా ఎవరో పట్టించుకోవట్లేదు. కానీ అవినీతిని ప్రశ్నించిన ఒక విలేకరుల మీద అంత త్వరితగతిన కేసు కట్టడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది పేద ప్రజలు వచ్చి కంప్లైంట్లు పట్టుకొచ్చి స్టేషన్కి ఇస్తుంటే వాళ్ళు ఇవ్వాలా రేపు అని చెప్పేసి రోజుల తరబడి తిప్పుతూ ఉన్నారు. కానీ అవినీతి చేసిన వ్యక్తి పట్టుకొచ్చిన కంప్లైంట్కి ఆగ మేఘాల మీద ఎఫ్ఐఆర్ కట్టడం అనేది పోలీసుల యొక్క నిజ నిర్ధారణ ఎంత అనేది కూడా మాకు తెలుస్తూ ఉంది. పోలీసులు కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు న్యాయ ప్రకారం చేయండి, వీళ్ళ నకిలీ విలేకరులు అయితే ఖచ్చితంగా మీరు శిక్షించండి, మేము సహకరిస్తాం. అంతే తప్ప ఎవడా పట్టుకొని తప్పుడు కంప్లైంట్కి ఎవరి మీద ఒత్తిడి తెస్తే కేసులు కట్టడం అనేది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా విలేకరులు ఒక వర్గానికి సంబంధించిన వారు అని చెప్పేసి కూడా ఆ రైతు వీళ్ళ పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఈ వర్గం అని చెప్పేసి ఒక దళిత వర్గానికి చెందిన విలేకరులు అని చెప్పేసి ఆ రైతు చెప్పడం జరిగింది. దళిత వర్గానికి చెందిన రైతు విలేకరులు అయితే మీరు కేసులు కడతారా? మీరు ఈ దళిత వర్గానికి చెందిన విలేకరుల మీద తప్పుడు కేసులు బాణేస్తారా? వీళ్ళు ఎంత తప్పుడు వ్యక్తులు, ఈ నకిలీ విలేకరులు మీరు తేల్చాలి. నకిలీ విలేకరులను తేల్చకపోతే మేము ఎంతకైనా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విలేకరుల విషయంలో శ్రీనివాసరాజు అనే వ్యక్తి ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం, చాలా దారుణమైన విషయం. ఇది వార్తా సేకరణకు వెళ్ళిన విలేకరుల మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇది చాలా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి. దానికి తగ్గట్టు మీడియా ఛానల్లో నకిలీ విలేకరులు అని చెప్పేసి వార్తలు ఇస్తున్నారు. వాళ్ళకి నిజంగా సిగ్గుపడాలి ఆ విధంగా వార్తలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే విలేకరులు పనిచేస్తున్నారు, ఐడెంటిటీ కార్డులు తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు వాళ్ళు పంపించిన వార్తలు పబ్లిష్ చేస్తున్నారు, ఛానల్లో మీరు పబ్లిష్ చేస్తున్నారు.
చేతండి నకిలీ విలేకరులను ఎలా అనగలరు ఒకసారైనా కొంచెం ఆలోచించి మానవత దృష్టితో వ్యవహరించండి మీ ఛానల్లో పేపర్ల కోసం రేయి పాలు నిద్ర లేకుండా ఏళ్ళు తిండి తినకుండా పని చేస్తున్నప్పుడు మీకు మీ దగ్గర పనిచేసే విలేకరుల పట్ల మీకే గౌరవం లేకపోతే ఇంకా ఎలాగా అది ఎవడో ఇస్తాడు ఇచ్చాడని చెప్పేసి మీరు ఆ మాత్రం ఆలోచించకుండా నకిలీ విలేకరులు అంటే మాత్రం సబబు కాదు మరి ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి వార్తలు వస్తే ఆ ఛానల్ ముందు కూడా మేము ధర్నా చేస్తాం ఇవి పెట్టిన తప్పుడు కేసులు వెంటనే వెత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం।